Hi students, welcome to physics class. In this video we will discuss about some more previous year MCQs in physical world. Albert Einstein was conferred with the Nobel Prize in physics for his work on Albert Einstein ku ee krindi siddhantanni pratipadinchinanduku Nobel bahumanam varinchindi. First one, special theory of relativity. It was proposed by Albert Einstein in 1905. It deals with the behavior of objects in inertial frame of reference, and it mainly addresses the relationship between space and time and how they are perceived by different observers moving with different velocities. On the other hand, general theory of relativity was published by Einstein in 1915, extends the principles of special theory of relativity. It describes the gravity as a curvature of space time caused by mass and energy. Next, Bose-Einstein statistics. It was proposed in 1920. Bose-Einstein statistics, named after Satyendranath Bose and Albert Einstein, describes the behavior of indistinguishable particles such as photons or certain type of atoms which can occupy the same quantum state simultaneously. Next, finally, photoelectric effect was discovered by Albert Einstein in 1905 and he got Nobel Prize in 1921 for his work on photoelectric effect. Photoelectric effect is defined as when a light of suitable frequency and energy falls on metal surface, it emits electrons. This phenomena is called as photoelectric effect. This is useful in solar plates. The plate which gives the electric potential by taking the solar energy is called as solar plates. The main principle behind this working of solar plates is photoelectric effect. So he got Nobel Prize for his work on photoelectric effect in 1921. The correct option is number 3. Vishesha Sapeksha Siddhantamanu Albert Einstein 1905 samvatsaramlo pratipadinchadu. దీని ప్రకారం స్పేస్ అలాగే టైం ఏ విధంగా ముడిపడి ఉన్నాయి ఒకదానితో ఒకటి అనేదానిని వివరించాడు. బోస్ ఐన్స్టీన్ స్టాటిస్టిక్స్ని సత్యేంద్రనాథ్ బోస్ మరియు ఐన్స్టీన్ ఇద్దరు శాస్త్రవేత్తలు 1920 సంవత్సరంలో ప్రతిపాదించారు. ఫోటాన్ వంటి కణాల యొక్క క్యారెక్టరిస్టిక్స్, వాటి యొక్క లక్షణాలను తెలపడానికి బోస్ ఐన్స్టీన్ స్టాటిస్టిక్స్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఫోటోఎలక్ట్రిక్ ఎఫెక్ట్, దీనినే ఫోటో విద్యుత్ ఫలితం అంటారు. దీనిని 1905 సంవత్సరంలో ఆల్బర్ట్ ఐన్స్టీన్ దీనిని ప్రతిపాదించాడు. 1921 సంవత్సరంలో ఈ పనికి గాను, ఈ గుర్తింపుకు గాను నోబెల్ ప్రైజ్ అందుకున్నాడు. తర్వాత జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ, సాధారణ సాపేక్ష సిద్ధాంతము, 1915 సంవత్సరంలో ఆల్బర్ట్ ఐన్స్టీన్ స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ, విశేష సాపేక్ష సిద్ధాంతానికి అనుసంధానంగా దాని యొక్క ఎక్స్టెన్షన్గా జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీని ప్రతిపాదించాడు. దీని ప్రకారము స్పేస్ ఏ విధంగా కర్వేచర్ షేప్లో ఉన్నది అనేదానిని వివరించాడు. అంటే స్పేస్ కూడా కొంత కర్వ్ నేచర్ని కలిగి ఉన్నది, అంతరాళం కూడా కొంత కర్వేచర్ని కలిగి ఉన్నది, వక్రతలాన్ని కలిగి ఉన్నది. ఈ వక్రతలము భూమి వంటి గ్రహాల యొక్క, అలాగే సూర్యుడు వంటి నక్షత్రాల యొక్క ద్రవ్యరాశి, వాటి యొక్క శక్తి పైన ఆధారపడి
ఆ అంతరాళము లేదా ఆ స్పేస్ అనేది కర్వేచర్ని వక్రతలాన్ని కలిగి ఉన్నది అని ప్రతిపాదించాడు. కాబట్టి ఆల్బర్ట్ ఐన్స్టీన్కి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్కి గాను 1921 నోబెల్ బహుమతి లభించింది. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ ఆప్షన్. సరి అయిన ఐచ్ఛికాన్ని గుర్తించండి. ద ఫస్ట్ వన్, ద రేంజ్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ లార్జ్ బట్ నాట్ ఇన్ఫినిట్. ద రేంజ్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ లార్జ్ అలాగే ఇన్ఫినిట్గా ఉంటుంది అనేది కరెక్ట్. కానీ ఇక్కడ బట్ నాట్ ఇన్ఫినిట్ అన్నాడు, కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. గురుత్వ బలము యొక్క వ్యాప్తి చాలా పెద్దది, కరెక్టు, కానీ అనంతం కాదు అన్నాడు. అనంతం కాదు అనేది తప్పు, కాబట్టి ఈ మొత్తం స్టేట్మెంట్ తప్పు. ద రేంజ్ ఆఫ్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఫోర్స్ ఈజ్ లార్జ్, ఎస్ ఇట్ ఈస్ కరెక్ట్ స్టేట్మెంట్, బట్ లెస్సర్ దాన్ రేంజ్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్. ద రేంజ్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ద రేంజ్ ఆఫ్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఫోర్స్. విద్యుదయస్కాంత బలం యొక్క వ్యాప్తి పెద్దది కానీ గురుత్వ బలం వ్యాప్తి కన్నా తక్కువ అంటున్నాడు. కాదు, విద్యుదయస్కాంత బలం యొక్క వ్యాప్తి మరియు గురుత్వ బలం యొక్క వ్యాప్తులు రెండూ కూడా సమానంగా ఉంటాయి. ఈ స్టేట్మెంట్ కూడా తప్పు. ద రేంజ్ ఆఫ్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ ఈజ్ స్మాలర్ దాన్ ద రేంజ్ ఆఫ్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. ద రేంజ్ ఆఫ్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ ఈజ్ 10^-16. వీ ఆల్రెడీ నో ద రేంజ్ ఆఫ్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ ఈజ్ 10^-15. వీ నో ద 10^-16 ఈజ్ లెస్ దాన్ 10^-15. బలహీన కేంద్రక బలం యొక్క వ్యాప్తి 10^-16, ప్రబల కేంద్రక బలం యొక్క వ్యాప్తి 10^-15. గురుత్వ బలం యొక్క వ్యాప్తి విద్యుదయస్కాంత బలాల వ్యాప్తి కన్నా తక్కువ అంటున్నాడు. ఇక్కడ వ్యాప్తి గురుత్వాకర్షణ బలానికి, గ్రావిటేషనల్ ఫోర్స్కి, ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఫోర్స్కి లార్జ్ రేంజ్, అనంత వ్యాప్తి, అతి ఎక్కువైనటువంటి వ్యాప్తి కలిగి ఉంటుంది. వాటికన్నా వీక్ న్యూక్లియర్ ఫోర్సెస్ అనేది తక్కువ. మనం కంపేర్ చేయాల్సింది వీక్ న్యూక్లియర్ ఫోర్స్కి స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్కి కంపేర్ చేయాలి. ఎందువల్లంటే ఇవే క్లోజ్గా ఉన్నాయి. గ్రావిటేషనల్, ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఫోర్సెస్కి రేంజ్ చాలా ఎక్కువ, వాటిని పక్కన పెట్టేయచ్చు. రెండు క్లోజ్గా ఏమున్నాయంటే స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్సు, వీక్ న్యూక్లియర్ ఫోర్సు. స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్కి 10^-15, వీక్ న్యూక్లియర్ ఫోర్స్ రేంజ్ 10^-16. 10^-16 తక్కువ కాబట్టి వీక్ న్యూక్లియర్ ఫోర్స్ ఈజ్ స్మాలర్ దాన్ అంటున్నాడు, కాబట్టి ఈ స్టేట్మెంట్ కరెక్ట్. బలహీన కేంద్రక బలం యొక్క వ్యాప్తి ప్రబల కేంద్రక బలం యొక్క వ్యాప్తి కన్నా, గురుత్వ బల వ్యాప్తి కన్నా, విద్యుదయస్కాంత బల వ్యాప్తి కన్నా తక్కువ. కాబట్టి అన్నిటికన్నా తక్కువైనటువంటి వ్యాప్తి కలిగినది బలహీన కేంద్రక బలము. ఇది కరెక్ట్. ద రేంజ్ ఆఫ్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ యాజ్ వెల్ యాజ్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ 10^-10. కాదు, మనం ముందే తెలుసుకున్నాము 10^-16 అనేది వీక్ న్యూక్లియర్ ఫోర్స్ యొక్క రేంజు, 10^-15 అనేది స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ యొక్క రేంజు. ఈ రెండింటి యొక్క రేంజు 10^-10 అంటున్నాడు. కాదు, ఇది రాంగ్ స్టేట్మెంట్. కరెక్ట్ ఆప్షన్ ఈస్ నెంబర్ 3. సరి అయినటువంటి సమాధానము 3వ ఆప్షన్ని తెలుపుతుంది. నెక్స్ట్ క్వశ్చను ఆల్రెడీ మనం ప్రీవియస్ క్వశ్చన్స్లో ఆల్రెడీ నేర్చుకున్నటువంటి విషయమే. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఫండమెంటల్ ఫోర్సెస్ ఆఫ్ నేచర్ విత్ దేర్ రిలేటివ్ స్ట్రెంగ్త్. కింది ప్రకృతి సిద్ధ ప్రాథమిక బలాలను వాటి సాపేక్ష సత్వంలో జతపరచండి. రిలేటివ్ స్ట్రెంగ్త్తో మ్యాచ్ చేయాలి ఈ ఫండమెంటల్ ఫోర్సెస్ని. స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్సు, దాని యొక్క రిలేటివ్ స్ట్రెంగ్త్ 10^0, దట్ ఈస్ 1. అలాగే ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఫోర్సు 10^-2. వీక్ న్యూక్లియర్ ఫోర్సు 10^-13. అలాగే గ్రావిటేషనల్ ఫోర్సు 10^-39. దిస్ ఈస్ ద వీకెస్ట్ అమాంగ్ ఆల్ ఫండమెంటల్ ఫోర్సెస్. దిస్ వన్ ఈజ్ స్ట్రాంగెస్ట్ అమాంగ్ ఆల్ ఫండమెంటల్ ఫోర్సెస్. సో ఏ మ్యాచెస్ విత్ 2, బి మ్యాచెస్ విత్ 4, సి మ్యాచెస్ విత్ 1 అండ్ డి మ్యాచెస్ విత్ 3. దిస్ ఆప్షన్, ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ టోకామ్యాక్ ఫ్యూజన్ టెస్ట్ రియాక్టర్ వర్క్స్ ఆన్. టోకామ్యాక్ టెస్ట్ రియాక్టర్ పనిచేయనది. బంబార్డ్మెంట్ ఆఫ్
థర్మల్ న్యూట్రాన్స్ విత్ యురేనియం 235. ఉష్ణీయ న్యూట్రాన్లు యురేనియం 235తో తాడనం చేసేది. ఇక్కడ ఫ్యూజన్ అన్నాడు కాబట్టి ఇక్కడ జరిగేది ఫిజన్, న్యూక్లియర్ ఫిజన్, కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్. ఇక్కడ కేంద్రక సంలీనము అన్నాడు, కేంద్రక సంలీనం అన్నాడు. ఇక్కడేమో కేంద్రక విచ్ఛిత్తి ఇది జరిగేది. ఇక్కడ థర్మల్ న్యూట్రాన్స్ అంటే ఉష్ణీయ న్యూట్రాన్లు యురేనియంతో తాడనం చెందించేది ఎక్కడ జరుగుతుందంటే న్యూక్లియర్ కేంద్రక విచ్ఛిత్తిలో, విచ్ఛిత్తిలో ఈ ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ దీంతో మ్యాచ్ కాదు. మ్యాగ్నెటిక్ కన్ఫైన్మెంట్ ఆఫ్ ప్లాస్మా, న్యూక్లియర్ ఫిజన్ అనేది మ్యాగ్నెటిక్ కన్ఫైన్మెంట్ ఆఫ్ ప్లాస్మా అనే ప్రిన్సిపల్ పైన డిపెండ్ అయి పనిచేస్తుంది. ఇది కరెక్ట్. అయస్కాంత పరిమితమైన ప్లాస్మా చేత ఇక్కడ టోకామ్యాక్లో న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే టోకామ్యాక్లో కేంద్రక సంలీనము జరుగుతుంది. తర్వాత ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ అండర్ హై వోల్టేజ్ బయాస్, ఇది కూడా న్యూక్లియర్ ఫ్యూజన్కి సంబంధించినటువంటిది కాదు. ఎక్కువ వోల్టేజ్ బయాస్ వల్ల జరుగు విద్యుత్ ఉత్సర్గము అనేది కూడా ఈ ప్రిన్సిపల్ న్యూక్లియర్ ఫ్యూజన్కి సంబంధించింది కాదు. యాక్సలరేషన్ ఆఫ్ చార్జ్డ్ పార్టికల్ ఇన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్, విద్యుదయస్కాంత క్షేత్రాలలో త్వరణం చెందించిన ఆవేశ కణాల చేత మనకు పార్టికల్ యాక్సలరేటర్స్, కణాలను త్వరణం చెందించేటటువంటి సైక్లోట్రాన్ వంటి పార్టికల్ యాక్సలరేటర్స్లో ఈ యాక్సలరేషన్ ఆఫ్ చార్జర్ పార్టికల్స్ ఇన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ అనే ప్రిన్సిపల్ పైన ఈ సైక్లోట్రాన్స్ అనేవి పనిచేస్తాయి. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కూడా న్యూక్లియర్ ఫ్యూజన్, టోకామాక్ న్యూక్లియర్ ఫ్యూజన్ టెస్ట్ రియాక్టర్కి సంబంధించింది కాదు. కాబట్టి కరెక్ట్ ఆప్షన్ ఈజ్ మ్యాగ్నెటిక్ కన్ఫైన్మెంట్ ఆఫ్ ప్లాస్మా. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ వన్. రెండవ ఆప్షన్ను మనం కరెక్ట్గా సూచించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. మనం జాగ్రత్తగా చూడాలి. చూస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్, ఈ క్రింది వివరణలో సరికానిది గుర్తించాలి. ఫస్ట్ వన్, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ ఈజ్ స్ట్రాంగ్ రేంజ్ ఫోర్స్, సారీ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ ఈజ్ షార్ట్ రేంజ్ ఫోర్స్. మనకు రేంజెస్ మనం చూసినట్లయితే గ్రావిటేషనల్ ఫోర్సు ఇన్ఫైనెట్టు, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సు ఇన్ఫైనెట్టు, అలాగే వీక్ న్యూక్లియర్ ఫోర్స్ వచ్చేసి 10^-16, అలాగే స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ వచ్చేసి 10^-15. స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్సు అన్నిటిల్లోనూ వీకెస్ట్ అయితే కాదు, లేదా షార్టెస్ట్ అయితే కాదు. దానికన్నా షార్టెస్ట్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ ఉంది. ఇక్కడ ఏమన్నాడు, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ ఈజ్ ద షార్ట్ రేంజ్ ఫోర్స్ అన్నాడు. ఇదేమో షార్ట్ రేంజ్ ఫోర్సే, కానీ మనం ఇక్కడ సరి కానిది గుర్తించాలి. ఇది షార్ట్ రేంజ్ ఫోర్స్, ఇవి రెండు కూడా షార్ట్ రేంజ్ ఫోర్సెస్. ఏది, వీక్ న్యూక్లియర్ ఫోర్సు స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్సు రెండు కూడా షార్ట్ రేంజ్ ఫోర్సెస్. వీటిల్లో ఈ రెండిట్లో కంపేర్ చేసినప్పుడు ద వెరీ షార్ట్ రేంజ్ ఫోర్స్ ఈజ్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్. ఇక్కడ మనకేమంటున్నాడు, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ను మనం గుర్తించాలి. ఇవి రెండు కూడా షార్ట్ రేంజ్ ఫోర్సెస్సే. న్యూక్లియర్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ ఈజ్ షార్ట్ రేంజ్ ఫోర్స్ అనేది కరెక్ట్ స్టేట్మెంట్, కానీ మనం కరెక్ట్ కానిది గుర్తించాలి. జాగ్రత్తగా చూడండి, వీక్ న్యూక్లియర్ ఫోర్స్ ఈజ్ వీకెస్ట్ అమాంగ్, వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అనేది వీకెస్ట్గా ఉంటుంది అమాంగ్ గ్రావిటేషనల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వీక్ అండ్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్సెస్. మనకు ఫండమెంటల్ ఫోర్సెస్లో వీకెస్ట్ ఫోర్స్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అంటున్నాడు, కానీ వీకెస్ట్ ఏది అంటే 10^-39 రిలేటివ్ స్ట్రెంగ్త్, సాపేక్ష సత్వం కలిగినటువంటి గ్రావిటేషనల్ ఫోర్స్ మాత్రమే వీకెస్ట్ ఫోర్స్. ఇది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ఈజ్ లాంగ్ రేంజ్ ఫోర్స్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సు ఇన్ఫైనైట్ రేంజు లేదా లాంగ్ రేంజ్ ఫోర్స్, కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ఆల్ ఆబ్జెక్ట్స్, గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ఆల్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద యూనివర్స్, దిస్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. మనం ఇప్పుడు రాంగ్ స్టేట్మెంట్ని గుర్తించాలి. క్రింది వివరణంలో సరి అయినది కానిది గుర్తించండి. చూస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏదంటే సెకండ్ ఆప్షన్ 2 ఈజ్ ఇన్కరెక్ట్
అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్. ఏ న్యూక్లియస్ ఆఫ్ డ్యూటిరాన్ ఆర్ డ్యూటీరియం ఈజ్ బౌండ్ అటామిక్ సిస్టమ్ బెస్ట్ డిస్క్రైబ్డ్ బై. డ్యూటిరాన్ లేదా డ్యూటీరియం యొక్క కేంద్రకము ఒక ఆవరింపబడిన పరమాణు వ్యవస్థ అయితే దీని ఉత్తమ వర్ణన ఏది? ఆప్షన్స్ చూడండి. డ్యూటీరియం యొక్క ప్రాపర్టీస్లో మనం కరెక్ట్ ప్రాపర్టీని మ్యాచ్ చేయాలి. కంపోజ్డ్ ఆఫ్ ప్రోటాన్ అండ్ న్యూట్రాన్. డ్యూటీరియం ఈజ్ స్పెసిఫికలీ డిఫైన్డ్ యాజ్ యాన్ ఐసోటోప్ ఆఫ్ హైడ్రోజన్ విత్ వన్ ప్రోటాన్ అండ్ వన్ న్యూట్రాన్ ఇన్ ఇట్స్ న్యూక్లియస్. దిస్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ప్రోటాను మరియు న్యూట్రాన్లు కలిగి ఉంటుంది. డ్యూటీరియంలో ఒక ప్రోటాను ఒక న్యూట్రాను కలిగి ఉంటుంది. ఇది హైడ్రోజన్ యొక్క ఐసోటోపు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. స్పెరికల్ షేప్డ్ గోళాకారంలో ఉంటుంది. ఇది ఈ ఐసోటోపు హైడ్రోజన్ యొక్క ఐసోటోపు స్పెరికల్ షేప్లో ఉండదు. ఇది ఎప్పుడు కూడా లీనియర్ షేప్లో ఉంటుంది. పర్ఫెక్ట్ స్పెరికల్ షేప్ కాదు, లీనియర్ షేప్లో ఉంటుంది. అంటే గోళాకారంలో ఉండదు, రేఖీయంగా ఉంటుంది. ఈ స్టేట్మెంట్ రాంగ్. కంటైన్స్ మోర్ దాన్ టూ న్యూక్లియాన్స్. దీంట్లో ఒక ప్రోటాను ఒక న్యూట్రాన్ మాత్రమే ఉంటాయి. రెండు కన్నా ఎక్కువ న్యూక్లియాన్లు దీంట్లో ఉండవు, కేంద్రక కణాలు ఉండవు. ప్రోటాన్ అండ్ న్యూట్రాన్ ఆర్ బౌండెడ్ బై ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్. ఇవి కేంద్రకంలో ఉండేటటువంటి కణాలు కాబట్టి కేంద్రక బలాలు మాత్రమే వీటిపైన పనిచేస్తాయి. స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. బలీయ కేంద్రక బలం మాత్రమే ఈ ప్రోటాన్ మరియు న్యూట్రాన్లపైన పనిచేస్తూ ఉంటాయి. ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్. కాబట్టి కరెక్ట్ స్టేట్మెంట్ ఈజ్ ఆప్షన్ వన్. ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. క్రింది కాలం ఏ మరియు కాలం బిలను ఒకదానితో ఒకటి జత చేయండి. ఫస్ట్ వన్, యూనిఫైడ్ ఇంటరాక్షన్ రెడ్యూసింగ్ ద నంబర్ ఆఫ్ ఫండమెంటల్ ఫోర్సెస్ ఫ్రమ్ 4 to 3. ప్రాథమిక బలాలు 4 to 3 చేయుటకు జరుగు ఏకీకృత అన్యోన్య చర్య. మనకు యూనిఫికేషన్ అలాగే రిడక్షన్ అనే టాపిక్ నుంచి వచ్చినటువంటి పాయింట్. ఇక్కడ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఫోర్స్ అలాగే వీక్ న్యూక్లియర్ ఫోర్స్ ఈ రెండింటినీ కలిపి ఎలక్ట్రో వీక్ ఇంటరాక్షన్గా గుర్తించారు. దీనినే యూనిఫైడ్ ఇంటరాక్షన్ రెడ్యూసింగ్ ద నంబర్ ఆఫ్ ఫండమెంటల్ ఫోర్సెస్ ఫ్రమ్ 4 to 3. దీనిని దీంతో మ్యాచ్ చేయొచ్చు. ప్రాథమిక బలాలు 4 to 3 చేయటకు జరుగు ఏకీకృత అన్యోన్య చర్య అనేది బలహీనమైన విద్యుత్ అన్యోన్య చర్యకు సంబంధించినది. నెక్స్ట్, ఫోర్స్ బిట్వీన్ 2 molecules సపరేటెడ్ బై ఎ డిస్టెన్స్ నియర్ అబౌట్ ద సమ్ ఆఫ్ మాలిక్యులార్ రేడియై. మనకు మాలిక్యులార్ రేడియై 10⁻⁹ అంటే నానోమీటర్లలో ఉంటుంది. నానోమీటర్ల కన్నా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నానోమీటర్స్ అనేవి 10⁻⁵ కన్నా 10⁻⁶ కన్నా పెద్దది. టెన్ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఫిఫ్టీన్ రేంజ్లో ఉండింటే అప్పుడు మనకు స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్సెస్ యాక్ట్ చేస్తాయి. 10⁻⁶ రేంజ్లో ఉంటే వీక్ న్యూక్లియర్ ఫోర్సెస్ యాక్ట్ చేస్తాయి. దీనికన్నా ఎక్కువ రేంజ్ కలిగి ఉంది కాబట్టి ఇక్కడ యాక్ట్ చేసేటటువంటి ఫోర్సెస్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఫోర్సెస్. బి మ్యాచెస్ విత్ 4. నెక్స్ట్, కేంద్రక బంధన బలము న్యూక్లియర్ బైండింగ్ ఫోర్స్. న్యూక్లియస్లో యాక్ట్ చేసేటువంటి ఫోర్సు స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. ఇవి న్యూట్రాన్లను అలాగే ప్రోటాన్లను న్యూక్లియస్లో బంధించడానికి ఉపయోగపడుతుంది. ద న్యూక్లియర్ బైండింగ్ ఫోర్స్ విచ్ బైండ్స్ ద ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ దట్ ఈస్ ద న్యూక్లియాన్స్ ఇన్సైడ్ ద న్యూక్లియస్ ఈజ్ కాల్డ్ యాజ్ స్ట్రాంగ్ ఇంటరాక్షన్ దట్ ఈస్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. బాడీస్ ఆఫ్ ఆస్ట్రోనామికల్ ప్రాపర్టీస్.
ఖగోళ పరిమాణం గల వస్తువులు, ఆ వస్తువుల మధ్య పనిచేసేటటువంటి బలాలు అయితే గ్రావిటేషనల్ ఫోర్స్కు సంబంధించింది, గురుత్వాకర్షణ బలాలకు సంబంధించింది. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రిన్సిపల్స్ ఈజ్ బీయింగ్ యూజ్డ్ ఇన్ సోనార్ టెక్నాలజీ? సోనార్, సోనార్ ఈజ్ కాల్డ్ యాజ్ సౌండ్, నావిగేషన్ అండ్ రేంజింగ్. ఇట్ ఈస్ రిలేటెడ్ టు సౌండ్, నాట్ రిలేటెడ్ టు న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ ఆర్ రిఫ్లెక్షన్ ఆఫ్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్. దిస్ ఈజ్ రిలేటెడ్ టు లైట్, సో ఇట్ ఈస్ నాట్ ద కరెక్ట్ ఆప్షన్. లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్, ఇట్ రిలేటెడ్ టు హీట్, సో దిస్ ఆప్షన్ ఈజ్ ఆల్సో రాంగ్. రిఫ్లెక్షన్ ఆఫ్ అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్, దిస్ ఈస్ ద కరెక్ట్ వన్. న్యూటన్ గమన నియమాలు కాదు, విద్యుదయస్కాంత తరంగాలు కాంతికి సంబంధించింది. ఉష్ణగతికి శాస్త్రం యొక్క నియమాలు, ఇది ఉష్ణానికి సంబంధించింది. అతిధ్వని తరంగాల యొక్క పరావర్తనము. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్, విచ్ రిలేట్స్ విత్ సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. ఇట్ ఈస్ రిఫ్లెక్షన్ ఆఫ్ అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్, అతిధ్వని తరంగాల యొక్క పరావర్తన సూత్రం పైన సోనార్ టెక్నాలజీ అనేది పనిచేస్తుంది. నెక్స్ట్, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్. వీ నో ఎలక్ట్రాన్ బిహేవ్స్ యాజ్ ఎ పార్టికల్ బికాస్ ఇట్ ఈస్ ఎ పార్టికల్, ఎలిమెంటరీ పార్టికల్. దిస్ ఎలిమెంటరీ పార్టికల్ కెన్ ఆల్సో బిహేవ్స్ యాజ్ ఎ వేవ్, ఇట్స్ ఆల్సో బిహేవ్స్ యాజ్ ఎ వేవ్. ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ బై డి బ్రోగ్లీ, దట్ ఈస్ ఎ పార్టికల్ కెన్ బిహేవ్స్ యాజ్ ఎ వేవ్. ఇన్ ద సేమ్ వే లైట్ కెన్ ఆల్సో బిహేవ్స్ యాజ్ ఎ వేవ్ అండ్ ఎ పార్టికల్. సో ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వేవ్ నేచర్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ బై డి బ్రోగ్లీ. ద వేవ్ లెంగ్త్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఈక్వల్ టు ల్యాండా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఎంవీ. ల్యాండా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మాస్. ఇఫ్ ద పార్టికల్ ఆర్ బాడీ మాస్ ఈజ్ వెరీ లెస్, దెన్ ఇట్ ఈస్ రెడీ టు బిహేవ్ యాజ్ ఎ వేవ్, ఇట్స్ వేవ్ లెంగ్త్ ఈజ్ హై. ఇఫ్ ద మాస్ ఆఫ్ ద పార్టికల్ ఆర్ బాడీ ఈజ్ వెరీ హై, దెన్ ఇట్ రెఫ్యూజెస్ టు బిహేవ్ యాజ్ ఎ వేవ్ బికాస్ ఇట్స్ వేవ్ లెంగ్త్ ఈజ్ వెరీ లెస్. నెక్స్ట్, వీ హ్యావ్ టు మ్యాచ్ ద ఫాలోయింగ్ కాలమ్స్ ఏ అండ్ బి. క్రింది వాటిని జతపరచండి. ఏ మరియు బి కాలంలను జతపరచాలి. రాకెట్ ప్రచోదనము, న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్, దీనిని జీతో మ్యాచ్ చేయవచ్చు. నెక్స్ట్, ఆప్టికల్ ఫైబర్స్ వీ కెన్ మ్యాచ్ విత్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఆప్టికల్ ఫైబర్స్ వర్క్స్ ఆన్ ద టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. దృశ్యాతంతువులు సంపూర్ణ కాంతి పరావర్తనం ద్వారా పనిచేస్తాయి. రాకెట్ ప్రచోదనం అనేది న్యూటన్ గమన నియమాలకు సంబంధించింది. నెక్స్ట్, న్యూక్లియర్ టెస్ట్ రియాక్టర్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాగ్నెటిక్ కన్ఫైన్మెంట్ ఆఫ్ ప్లాస్మా. సంలీన కేంద్రక రియాక్టరు ప్లాస్మా అయస్కాంతీయ బంధనము పైన ఆధారపడి పనిచేస్తుంది. తరువాత, మోషన్ ఆఫ్ ఏరోప్లేన్ ఈజ్ డ్యూ టు ద డైనమిక్ లిఫ్ట్. దిస్ ఈజ్ ద అప్లికేషన్ ఆఫ్ బెర్నోలీ ప్రిన్సిపల్. సో ఏరోప్లేన్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ బెర్నోలీ ప్రిన్సిపల్ ఇన్ ఫ్లూయిడ్ డైనమిక్స్, విచ్ ఈస్ కాల్డ్ యాజ్ డైనమిక్ లిఫ్ట్. కాబట్టి దీంతో మ్యాచ్ చేయవచ్చు. కాబట్టి కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్,
రాంగ్లీ మ్యాచ్డ్ పెయిర్ అమాంగ్ ద ఫాలోయింగ్, క్రింది వాటిలో తప్పుగా జత చేయబడిన జంట దానిని గుర్తించాలి. తప్పుగా జత చేయబడినటువంటి జంటను గుర్తించాలి, రాంగ్లీ మ్యాచ్డ్ పెయిర్ని మనం గుర్తించాలి. గెలీలియో గెలీలియో, లా ఆఫ్ ఇనర్షియా, గెలీలియో డిస్కవర్డ్ లా ఆఫ్ ఇనర్షియా. బేస్డ్ ఆన్ దిస్ లా న్యూటన్ ప్రపోజ్డ్ ఫస్ట్ లా, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ లా ఆఫ్ ఇనర్షియా. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. మైకెల్ ఫ్యారడే డిస్కవర్డ్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఇండక్షన్. వీ ఆల్రెడీ నో ఫ్యారడే ఫస్ట్ లా, ఫ్యారడే సెకండ్ లా, విచ్ డిస్క్రైబ్స్ హౌ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై వ్యారీయింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. నెక్స్ట్, రుడాల్ఫ్ హెడ్జ్, హెడ్జ్ రుడాల్ఫ్ హెడ్జ్ మేడ్ అన్ ఎక్స్పెరిమెంట్ ఆన్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్ అండ్ డిస్క్రైబ్డ్ ఇట్స్ ప్రాపర్టీస్ అండ్ డిస్కవర్డ్ దట్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్ ఆర్ నథింగ్ బట్ లైట్ వేవ్స్. సో దిస్ ఆప్షన్ ఈజ్ ఆల్సో కరెక్ట్. రుడాల్ఫ్ హెడ్జ్ విద్యుదయస్కాంత తరంగాల ఉత్పాదనను కనుగొన్నాడు. ఈ విద్యుదయస్కాంత తరంగాలనే కాంతి తరంగాలుగా ప్రతిపాదించాడు. నెక్స్ట్, సివి రామన్ డిస్కవర్డ్ రామన్ ఎఫెక్ట్, రామన్ ఎఫెక్ట్ ఇట్ ఈస్ ఇనలాస్టిక్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ బై ద మాలిక్యూల్స్ ఆఫ్ ద మీడియం. కాంతి మరియు కణాల యొక్క అస్థితిస్థాపక అభిఘాతము అనే అస్థితిస్థాపక పరిక్షేపణ అనేటటువంటి ప్రయోగం ద్వారా రామన్ ఫలితాన్ని కనుగొన్నాడు. వేవ్ థియరీ ఆఫ్ లైట్ని ప్రపోజ్ చేసింది, ప్రతిపాదించింది డీ బ్రోగ్లీ. కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగు, మనం రాంగ్ స్టేట్మెంట్నే గుర్తించాలి. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫండమెంటల్ ఫోర్స్ ఇన్ నేచర్, క్రింది వాటిలో ప్రకృతిలోని ప్రాథమిక బలం ఏది. మనకు ప్రాథమిక బలాలు 4 ఉన్నాయి. 1 గ్రావిటేషనల్ ఫోర్స్, 2 ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఫోర్స్, 3 వీక్ న్యూక్లియర్ ఫోర్స్, 4 స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. ఈ ఫోర్సెస్లో ఇక్కడ లేనిది ఫ్రిక్షనల్ ఫోర్సు లేదు, నార్మల్ ఫోర్సు లేదు, స్ప్రింగ్ ఫోర్సు కాదు. స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ ఈజ్ ద ఓన్లీ ఫోర్స్ విచ్ ఇన్క్లూడ్స్ ద ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ నేచర్. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, ద టూ ప్రిన్సిపల్ థ్రస్ట్ ఇన్ ఫిజిక్స్ ఆర్, భౌతిక శాస్త్రంలో పర్యాలోకనం చేయవలసినటువంటి ప్రధాన అంశాలు. డైవర్సిఫికేషన్ అండ్ కాంప్లెక్సిఫికేషన్ కాదు, యూనిఫికేషన్ అండ్ సింప్లిఫికేషన్ కాదు, యూనిఫికేషన్ అండ్ రిడక్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. డైవర్సిఫికేషన్ అండ్ సింప్లిఫికేషన్ ఈజ్ ఆల్సో రాంగ్. మనకు ఫస్ట్ చాప్టర్లో యూనిఫికేషన్ అండ్ రిడక్షన్ అనే ఈ టాపిక్ ఉన్నది. యూనిఫికేషన్ అండ్ రిడక్షన్ ఈజ్ ద ఓన్లీ టూ ప్రిన్సిపల్స్ థ్రస్ట్ ఇన్ ఫిజిక్స్. సో అవర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 3. మనకు భౌతిక శాస్త్రంలో పర్యాలోకనం చేయవలసినటువంటి ప్రధాన అంశాలు 2 ఉన్నాయి, అవి ఏకీకరణ మరియు హ్రస్వీకరణ. ఏకీకరణ మరియు హ్రస్వీకరణలు అనేవి మనకు ఫిజికల్ వరల్డ్ అనే చాప్టర్లో ఈ భౌతిక శాస్త్రంలో ఉన్నటువంటి 4 ప్రాథమిక బలాలను యూనిఫికేషన్ చేయడానికి, ఒకే బలంగా మార్చడానికి, అలాగే తగ్గించడానికి, హ్రస్వీకరణ చేయడానికి ఉపయోగపడేటటువంటి ప్రిన్సిపల్స్ ఇవి. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ వన్. నెక్స్ట్, టేబుల్ ఆఫ్ సైంటిస్ట్ అండ్ డిస్కవరీస్ అనే ఈ టేబుల్ నుంచి మనం సైంటిస్టులు వాళ్ళు చేసినటువంటి డిస్కవరీస్ని జాగ్రత్తగా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ద సైంటిస్ట్ హూస్ మేజర్ కాంట్రిబ్యూషన్ ఈజ్ టువర్డ్స్ ద మెజర్మెంట్ ఆఫ్
ఎలక్ట్రానిక్ ఛార్జ్ ఎలక్ట్రాన్ విద్యుదావేశ విలువను కొలవడానికి ప్రముఖ పాత్ర పోషించిన శాస్త్రవేత్త ఎవరు అంటే ఆర్ఏ మిల్లికాన్. రూథర్ఫర్డ్ డిస్కవర్డ్ అటామిక్ స్ట్రక్చర్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్లానిటరీ మోడల్. ఆఫ్ ఆటమ్. నెక్స్ట్, జేమ్స్ చాడ్విక్ డిస్కవర్డ్ న్యూట్రాన్స్. ఎంఎన్ సాహా డిస్కవర్డ్ అయోనైజ్డ్ స్టేట్ ఆఫ్ గ్యాస్. వాయువుల యొక్క అయనీకరణ స్థితి పైన ఇతను ప్రయోగాలు చేశాడు. కాబట్టి మనకు ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ని కనుగొన్నది ఎవరు అంటే ఆర్ఏ మిల్లికాన్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ వన్. రూథర్ఫర్డ్ పరమాణు నిర్మాణాన్ని ఆవిష్కరించాడు. దీనిని గ్రహమండల నమూనా అని కూడా అంటాడు. జేమ్స్ చాడ్విక్ న్యూట్రాన్లను కనుగొన్నాడు. ఎంఎన్ సాహా వాయువుల యొక్క అయనీకరణ స్థితిని వివరించాడు. ఎలక్ట్రాన్ యొక్క విద్యుదావేశాన్ని కనుగొన్నది ఆర్ఏ మిల్లికాన్. నెక్స్ట్, ఎన్ ఎలక్ట్రిక్ జనరేటర్ ఈజ్ బేస్డ్ ఆన్. ఎలక్ట్రిక్ జనరేటరు ఏ సూత్రం పైన ఆధారపడి పనిచేస్తుంది? విద్యుత్ జనరేటరు దేనిపై ఆధారపడుతుంది? ఫారడే లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. కరెక్ట్. మోషన్ ఆఫ్ ఛార్జ్డ్ పార్టికల్స్ ఇన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్. మోషన్ ఆఫ్ ఛార్జ్డ్ పార్టికల్స్ ఇన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ద ప్రిన్సిపల్ ఇన్ సైక్లోట్రాన్, దట్ ఈజ్ పార్టికల్ యాక్సలరేటర్స్. త్వరణం చెందించేటటువంటి ఆవేశిత కణాలను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించేటటువంటి సైక్లోట్రాన్ వంటి పరికరాలలో విద్యుదయస్కాంత క్షేత్రంలో ఆవేశిత కణాల చలనాన్ని ఉపయోగిస్తారు. ఫ్యూజన్ ఆఫ్ యురేనియం బై స్లో న్యూట్రాన్స్. ఇది ఎప్పుడు కూడా న్యూక్లియర్ రియాక్టర్, కేంద్రక రియాక్టర్లో మందగమన న్యూట్రాన్ల చేత యురేనియం యొక్క విచ్ఛిత్తిని జరుపుతారు. తర్వాత న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్. న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ను మనం రాకెట్ మోషన్లో మనం గమనించవచ్చు. కాబట్టి ఇక్కడ ఎలక్ట్రిక్ జనరేటర్ ఏ లా పైన డిపెండ్ అయ్యి వర్క్ అవుతుందంటే ఫారడే లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ వన్. విచ్ ఇయర్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫిజిక్స్? ఏ సంవత్సరమును అంతర్జాతీయ భౌతిక శాస్త్ర సంవత్సరముగా ప్రకటించారు? 2005 సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫిజిక్స్ అంతర్జాతీయ భౌతిక శాస్త్ర సంవత్సరముగా ప్రకటించారు. వి నో దాట్ ఇన్ 1905 ఐన్స్టీన్ పబ్లిష్డ్ 2 పేపర్స్ ఆన్ స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అండ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. సంవత్సరంలో ఆల్బర్ట్ ఐన్స్టీన్ విశిష్ట సాపేక్ష సిద్ధాంతాన్ని అలాగే ఫోటో విద్యుత్ ఫలితం అనే ఈ రెండు ప్రయోగాలు వాటికి సంబంధించినటువంటి పేపర్లను పబ్లిష్ చేయడం వల్ల ఆల్బర్ట్ ఐన్స్టీన్ యొక్క ఈ వర్క్ని గుర్తుగా ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్కి 1921 నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఈ రెండు వర్క్ల్ని మనం ఐన్స్టీన్ చేసినటువంటి ఈ రెండు ప్రయోగాలని మనం స్మరించుకుంటూ 2005 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫిజిక్స్ 2005 ఈజ్ ద ఇయర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫిజిక్స్. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫిజిక్స్ వాస్ టు ప్రమోట్ అవేర్నెస్ అమాంగ్ ద స్టూడెంట్స్ ఆన్ ఫిజిక్స్ యాజ్ వెల్ యాజ్ టు ఇన్స్పైర్ ఇంట్రెస్ట్ ఇన్ ఫిజిక్స్ అమాంగ్ ద స్టూడెంట్స్ అండ్ ఇన్ జనరల్ పబ్లిక్.
ఈ 2005వ సంవత్సరాన్ని అంతర్జాతీయ భౌతిక సంవత్సరంగా ప్రకటించడానికి కారణం భౌతిక శాస్త్రం పైన విద్యార్థులకి అలాగే సాధారణ ప్రజలకి అవగాహన కల్పించడం, భౌతిక శాస్త్రం పైన మక్కువను పెంచడం. కరెక్ట్ ఆప్షన్ ఈస్ థర్డ్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, యూనిఫికేషన్ అండ్ రిడక్షన్ అనే టాపిక్ పైన వచ్చినటువంటి క్వశ్చన్. యూనిఫికేషన్ ఆఫ్ వీక్ అండ్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఇంటరాక్షన్ వాస్ డన్ బై దుర్బల మరియు విద్యుదయస్కాంత అన్యోన్య చర్యల ఏకీకరణ చేసిన వారు ఎవరు? సలాం. యూనిఫికేషన్ ఆఫ్ వీక్ అండ్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఇంటరాక్షన్స్ ఈజ్ నథింగ్ బట్ కంబైనింగ్ వీక్ ఇంటరాక్షన్స్ అండ్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఇంటరాక్షన్స్ ఇంటూ ఏ సింగిల్ ఇంటరాక్షన్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రో వీక్ ఇంటరాక్షన్. దట్ ఈస్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఇంటరాక్షన్ అండ్ వీక్ ఇంటరాక్షన్ ఆర్ నథింగ్ బట్ ఏ సింగిల్ ఇంటరాక్షన్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రో వీక్ ఇంటరాక్షన్. ఇట్ వాజ్ ప్రపోజ్డ్ బై సలాం అండ్ గ్లాషో అండ్ స్టీవెన్ ఇన్ 1960. హీ గాట్ నోబెల్ ప్రైజ్ ఫర్ హిస్ వర్క్ ఆన్ 1979. సో కరెక్ట్ ఆప్షన్ ఈస్ 3. నెక్స్ట్, సర్ సివి రామన్ గాట్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ ఫర్ హిస్ వర్క్ ఆన్ భౌతిక శాస్త్రంలో దేని కొరకు సర్ సివి రామన్ నోబెల్ బహుమతికి వచ్చింది? రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ రాంగ్, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ రాంగ్, స్కాటరింగ్ ఆఫ్ లైట్ రైట్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ రామన్ ఎఫెక్ట్, ద ఇనలాస్టిక్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ బై మాలిక్యూల్స్ ఆఫ్ ద మీడియం. డిస్పర్షన్ ఆఫ్ లైట్ ఈజ్ రాంగ్, కాంతి విక్షేపణ కాదు, కాంతి పరిక్షేపణ, కాంతి వక్రీభవనం కాదు, కాంతి పరావర్తనం కూడా కాదు. కాంతి మరియు కణముల చేత అస్థితిస్థాపక అభిఘాతము అనే ప్రక్రియనే రామన్ ఫలితంగా మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఈ రామన్ ఫలితానికి సర్ సివి రామన్కి నోబెల్ బహుమతి వచ్చింది. సర్ సివి రామన్ గాట్ నోబెల్ ప్రైజ్ ఫర్ హిస్ వర్క్ ఆన్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ ఇన్ ద ఇయర్ 1930. రామన్ ప్రభావాన్ని కనుగొనడం వలన 1930 సంవత్సరంలో సర్ సివి రామన్కి నోబెల్ ప్రైజ్ వచ్చింది. కాంతి పరిక్షేపణ అనే ఈ ప్రక్రియను కనుగొన్న ఫలితంగా 1930 సంవత్సరంలో సర్ సివి రామన్కి నోబెల్ బహుమతి వచ్చింది. నెక్స్ట్, జనరేషన్ ప్రాపగేషన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్ ఈజ్ ద బేసిస్ ఆఫ్ విద్యుదయస్కాంత తరంగాల ఉత్పత్తి ప్రసారము మరియు గ్రహించుట అనేవి ఈ క్రింది వాటిలో దేనికి ఆధారము? రేడియో అండ్ టెలివిజన్. రేడియో మరియు టెలివిజన్లో జనరేషన్ అలాగే ప్రాపగేషన్ అలాగే డిటెక్షన్ ఆఫ్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్. ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్ ఆర్ నథింగ్ బట్ లైట్ వేవ్స్. ఈ లైట్ వేవ్స్ అనేవి ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తారు, ఏ విధంగా ప్రాపగేట్ చేసేటట్లు చేస్తారు, అలాగే డిటెక్షన్, వీటి యొక్క డిటెక్షన్ ఏ విధంగా జరుగుతుంది అనేది రేడియో అండ్ టెలివిజన్లో ఉండేటటువంటి ప్రిన్సిపల్. లేజర్స్ కాదు, లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. లేజర్స్లో కాదు, రియాక్టర్స్లో న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతుంది, కంప్యూటర్స్లో ఇటువంటి జనరేషన్ ప్రాపగేషన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్ అనేది కాదు. కంప్యూటర్స్లో ఓన్లీ సిపియు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో మనకు ఓన్లీ మ్యాథమెటికల్ ఆపరేషన్ అలాగే లాజికల్ ఆపరేషన్ వంటివి జరుగుతాయి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్, కంప్యూటర్స్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ విచ్ ఇన్క్లూడ్స్ బైనరీ సిస్టమ్స్, లాజిక్ గేట్స్, బూలియన్ ఆల్జిబ్రా, సీక్వెన్షియల్ అండ్ కాంబినేషనల్ లాజిక్ గేట్స్, అల్గారిథమ్స్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ అండ్ సో ఆన్. సో అవర్ కరెక్ట్ ఆప్షన్ ఈస్ 3. ద బుక్ పైసిస్ ఆఫ్ ఫిజిక్స్ హ్యాస్ బీన్ రిటన్ బై
స్పైసిస్ ఆఫ్ ఫిజిక్స్ పుస్తక రచయిత ఎవరు అంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్. సో కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ టూ. నెక్స్ట్, వీక్ న్యూక్లియర్ ఫోర్స్ ఆల్వేస్ ఆపరేట్స్ బిట్వీన్, దుర్బల కేంద్రక బలాలు వీటి మధ్య పనిచేస్తాయి. వీ నో దాట్ గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్స్ బిట్వీన్ ఆల్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద యూనివర్స్. గురుత్వాకర్షణ బలము విశ్వంలో ఉన్నటువంటి అన్ని వస్తువుల మధ్య పనిచేస్తుంది. వీక్ న్యూక్లియర్ ఫోర్స్, దుర్బల కేంద్రక బలము, సమ్ ఎలిమెంటరీ పార్టికల్స్ పర్టికులర్లీ ఎలక్ట్రాన్స్ అండ్ న్యూట్రినో, ఎలక్ట్రాన్లు మరియు న్యూట్రినోలు వంటి ప్రాథమిక కణాల మధ్య పనిచేస్తాయి. ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆపరేట్స్ బిట్వీన్ ఆర్ ఆపరేట్స్ అమాంగ్ చార్జ్డ్ పార్టికల్స్, ఆవేశిత కణాల మధ్య పనిచేసేటటువంటి బలాలు విద్యుదయస్కాంత బలాలు. అలాగే న్యూక్లియాన్స్ హెవియర్ ఎలిమెంటరీ పార్టికల్స్, కేంద్రక కణాలైనటువంటి ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ల మధ్య పనిచేసేటటువంటి బలము స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్, బలీయ కేంద్రక బలము. కాబట్టి దుర్బల కేంద్రక బలము వేటి మధ్య పనిచేస్తుంది అంటే హెవియర్ ఎలిమెంటరీ పార్టికల్స్, హెవియర్ ఎలిమెంటరీ పార్టికల్స్. ఈ హెవియర్ ఎలిమెంటరీ పార్టికల్స్ మధ్య పనిచేసేటటువంటి ఫోర్సెస్నే వీక్ న్యూక్లియర్ ఫోర్సెస్ అంటారు. ఈ హెవియర్ ఎలిమెంటరీ పార్టికల్స్ అంటే భార ప్రాథమిక కణాల మధ్య పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఎలక్ట్రాన్స్ అండ్ న్యూట్రినోల మధ్య పనిచేసేటటువంటి బలము వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అంటే బలహీన కేంద్రక బలం. హెవియర్ ఎలిమెంటరీ పార్టికల్స్ మధ్య పనిచేసేటటువంటి ఫోర్సు స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. చార్జ్డ్ పార్టికల్స్ మధ్య పనిచేసేటటువంటి ఫోర్సు ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఫోర్స్. అలాగే ఆల్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద యూనివర్స్, విశ్వంలో ఉన్నటువంటి అన్ని వస్తువుల మధ్య పనిచేసేటటువంటి ఫోర్సు గ్రావిటేషనల్ ఫోర్స్. గురుత్వాకర్షణ బలము విశ్వంలో అన్ని వస్తువుల పైన పనిచేస్తుంది. ఆవేశిత కణాల మధ్య పనిచేసేటటువంటి ఫోర్సు విద్యుదయస్కాంత బలము. భార ప్రాథమిక కణాల మధ్య పనిచేసేటటువంటి ఫోర్సు స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్సు. ప్రోటాన్లు కానీ న్యూట్రాన్ల మధ్య పనిచేస్తుంది. ఇది కేంద్రకంలో ఉన్నటువంటి కణాలైన ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లను బంధించి ఉంచడానికి ఉపయోగపడుతుంది. అలాగే వీక్ న్యూక్లియర్ ఫోర్సు ఎలక్ట్రాన్లు మరియు న్యూట్రినోన్లు అటువంటి అల్పభార కేంద్రకాలైనటువంటి అల్పభార కేంద్ర కణాలైనటువంటి ఎలిమెంటరీ పార్టికల్స్ న్యూట్రాన్లు మరియు న్యూట్రినోల మధ్య పనిచేస్తుంది. కాబట్టి ఆప్షన్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ టూ ఈజ్ ద రాంగ్ అండ్ ఆప్షన్ త్రీ ఆల్సో రాంగ్, ఫోర్ ఆల్సో రాంగ్. ఆప్షన్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఆప్షన్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్, ఆప్షన్ టూ కాదు. ఎలక్ట్రాన్స్ న్యూట్రాన్ల మధ్య పనిచేసేటటువంటి బలము వీక్ న్యూక్లియర్ ఫోర్స్. హెవియర్ పార్టికల్స్, హెవియర్ ఎలిమెంటరీ పార్టికల్స్ మధ్య పనిచేసేటటువంటి బలము స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్, బలీయ కేంద్రక బలం. నెక్స్ట్, ఏ ట్రాన్స్ఫార్మర్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్, పరివర్తకము ఏ సూత్రం పైన ఆధారపడి పనిచేస్తుంది. ఇది సెకండ్ ఇయర్లో డైరెక్ట్ 2 మార్క్స్ క్వశ్చన్. ఇట్ వర్క్స్ ఆన్ ద మ్యూచువల్ ఇండక్షన్, అన్యోన్య ప్రేరణ అనే సూత్రం పైన ఆధారపడి పనిచేస్తుంది. దీంట్లో ట్రాన్స్ఫార్మర్లో 2 కాయిల్స్ ఉంటాయి. ఒక కాయిల్లో మనకు కరెంట్ అనేది డెవలప్ అవడం వల్ల దీని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది డెవలప్ అవుతుంది. ఈ చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఆల్టర్నేటింగ్ కరెంట్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో వేరియేషన్ కూడా వస్తుంది. ఈ చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డు పక్కన ఉన్నటువంటి నైబరింగ్ కాయిల్లో, సెకండరీ కాయిల్ అంటాం, దీన్ని ప్రైమరీ కాయిల్ అంటాం, సెకండరీ కాయిల్లో కరెంట్ని డెవలప్ చేస్తుంది. ఈ చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ జనరేట్స్ ద కరెంట్ ఇన్ ద సెకండరీ కాయిల్. ద చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇన్ ద ప్రైమరీ కాయిల్, ద చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇన్ ద ప్రైమరీ కాయిల్ జనరేట్స్ కరెంట్ ఇన్ ద సెకండరీ కాయిల్. దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్ బిహైండ్ ద వర్కింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ మ్యూచువల్ ఇండక్షన్. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, డబ్ల్యూకే రాంజన్ డిస్కవర్డ్, డబ్ల్యూకే రాంజన్ ఆవిష్కరణ ఏమిటి? రాంజన్ డిస్కవర్డ్ ఎక్స్రేస్, రాంజన్ ఎక్స్రే కిరణాలను ఆవిష్కరించాడు. షార్ట్ రేడియో వేవ్స్ని
మార్కోని అనే సైంటిస్టు డిస్కవర్ చేశాడు. దీనివల్ల కమ్యూనికేషన్ 19th అలాగే 20th సెంచురీలో వెరీ ఈజీ అయిపోయింది. మార్కోని డిస్కవర్డ్ షార్ట్ రేడియో వేవ్స్ విచ్ హ్యాస్ మెయిన్ రోల్ ఇన్ రేడియో టెక్నాలజీ. రేడియో టెక్నాలజీ ఎక్స్రేస్ వర్ డిస్కవర్డ్ బై రాంజన్. ఎలక్ట్రాన్స్ వర్ డిస్కవర్డ్ బై జేజే థామ్సన్. హీ డిస్కవర్డ్ ఎలక్ట్రాన్స్ వైల్ డిస్క్రైబింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ హీ డిస్కవర్డ్ అటామిక్ స్ట్రక్చర్ అండ్ నేమ్డ్ ఇట్ యాజ్ ప్లమ్ పడ్డింగ్ మోడల్. నెక్స్ట్, లా ఆఫ్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఇండక్షన్ వాజ్ డిస్కవర్డ్ బై మైఖేల్ ఫ్యారడే. సో అవర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, వీ హ్యావ్ టు మ్యాచ్ ద కాలమ్ ఏ విత్ కాలమ్ బి. హియర్ ఇన్ కాలమ్ ఏ గివెన్ దట్ ద ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ నేచర్, ఇన్ కాలమ్ బి గివెన్ దేర్ రిలేటివ్ స్ట్రెంగ్త్. కాలమ్ ఏలో ప్రాథమిక బలాలు, కాలం బిలో వాటి యొక్క సాపేక్ష సత్వాలు ఇవ్వడం జరిగింది. స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ హ్యాస్ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఆర్డర్ 1, వీక్ న్యూక్లియర్ ఫోర్స్ హ్యాస్ ద రిలేటివ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఆర్డర్ 10^-13, ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఫోర్స్ హ్యాస్ ద ఆర్డర్ ఆఫ్ రిలేటివ్ స్ట్రెంగ్త్ 10^-2, గ్రావిటేషనల్ ఫోర్స్ హ్యాస్ ద ఆర్డర్ ఆఫ్ రిలేటివ్ స్ట్రెంగ్త్ 10^-39. సో ఏ మ్యాచెస్ విత్ ఎఫ్ అండ్ బి మ్యాచెస్ విత్ హెచ్, సి మ్యాచెస్ విత్ ఈ అండ్ డి మ్యాచెస్ విత్ ఐ. సో ఏఎఫ్ బిహెచ్ సిఈ డిహెచ్ ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ వన్. దట్స్ ఆల్ అబౌట్ ఆల్ ప్రీవియస్ ఇయర్ ఎంసిక్యూస్ ఇన్ చాప్టర్ 1. థ్యాంక్ యూ.